నమస్తే ఏపీకి స్వాగతం. నా పేరు ఈషా. ముందుగా హెడ్లైన్స్. రక్తమోడుతున్న హైదరాబాద్ రహదారులు. ఔటర్ రింగ్ రోడ్డులో కారును ఢీకొన్న మరో కారు. మరికొద్ది రోజుల్లో పెళ్లి. ఇంతలోనే అనంత లోకాలకు. స్వాతి మృతిపై కుటుంబ సభ్యుల ఆవేదన. అమ్మ ఆశయాలను గెలిపించండి. ఆలగడ్డలో శోభ కూతురి ప్రచారం. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్. త్వరలోనే ప్రాజెక్టు పూర్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలగడ్డ అభ్యర్థి దివంగత శోభ నాగరెడ్డి తరపున ఆమె పెద్ద కుమార్తె ఎగ్గుమ అఖిల ప్రియ గురువారం ప్రచారం ముమ్మరం చేశారు. ఎన్నికల్లో శోభ నాగరెడ్డికి ఓటు వేసి అమ్మ ఆశయాలు నెరవేర్చండి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అమ్మను పోగొట్టుకుని అందరం కూటరు దుఃఖంలో ఉన్నాం. ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించి నివాళి ఇవ్వండి అంటూ శంషాబాద్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కారు టైర్ పేలిపోవడంతో పక్కనే ఉన్న ఇన్నోవా కారు పైకి దూసుకుపోయింది. దీంతో కారులోని డ్రైవర్తో సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇన్నోవా కారుతో సహా క్యాబ్ కూడా ఈ ప్రమాదంలో కోర్టు కన్ఫర్మ్. గజమాలతో కావురి సత్కరించక పార్టీ జెండా మెడలో వేసి కావురిని పార్టీలోకి మోడీ సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశాన్ని పాలించే అర్హత రాజులు రాణులు గాంధీ కుటుంబానికి మాత్రమే కాక సామాన్య పౌరులకు కూడా ఉందని అన్నారు. అది తెలియచేయడానికే మోడీ ప్రస్థానమని పేర్కొన్నారు. మోడీ ఏ ప్రధాని పదవికి అసలైన యోగ్యుడు అని తెలిపారు. దేశ ప్రధానమంత్రి కాగలిగిన అర్హత రాజులది రాణులది జమీందారులది షావుకారులది కోటీశ్వరులది మాత్రమే కాదు, చాలా పేద కుటుంబం నుంచి పుట్టిన మోడీ గారు టీ చాయ్వాలా అని చెప్పి అవహేళన చేయబడిన మోడీ గారు స్వతంత్రంగా కష్టపడి రాత్రింబవళ్లు శ్రమించి నిస్వార్థంగా ఏ రకమైన స్వార్థ చింతన లేకుండా ప్రజలకు సేవ చేయాలని కాంక్షించి ఎన్ని సంవత్సరాలు కష్టపడి తన కాళ్ళ మీద తాను వచ్చి ఇవాళ దేశ ప్రధాని కాబట్టి